టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఋతుప్రభు ప్రస్తుతం అర డజన్కు పైగా సినిమాలతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది నెలకో సినిమా రిలీజ్ చేసినా ఆమె సినిమాలు ఇంకా అలాగే ఉంటాయేమో అంత ఫాస్ట్గా ఉంది సమంత కరియర్ సమంత విడాకులకు ముందు ఇంత జోష్ఫుల్గా ఉండేది కాదు అంటే సరదాగా ఉండేది కానీ ఎక్కడికక్కడ సెటిల్ డౌన్ పర్ఫార్మెన్సెస్ని ఇస్తూ మరి ముందుకు సాగేది సమంత నాగచైతన్య ఎంతో అన్యోన్యమైన ఈ క్యూట్ కపల్ విడాకులు తీసుకుని విడిపోయారు అసలు వీళ్ళు విడిపోవడానికి కారణం ఏమిటనేది ఎవరికీ తెలియదు మరి చైతన్య ఎవరినైనా ప్రేమించారా లేదా సమంత సినిమాలో చేసినటువంటి కంటెంట్ కారణంగా ఆమెను దూరం చేసుకున్నారా అనేది తెలియదు సో ఎవరికి వాళ్ళ వాళ్ళ లైఫ్లో ముందుకెళ్తుంటే చాలా మంది అభిమానులు మాత్రం ఫీల్ అవుతున్నారు తొందరపాటు నిర్ణయం వల్లే వాళ్ళు విడాకులు తీసుకున్న పెద్దలతో చర్చించుంటే ఇంత దూరం వచ్చేది కాదనేది మిగతా వాళ్ళ మాట అందుకే నాగార్జున పలుమార్లు మెగాస్టార్ చిరంజీవికి వెళ్ళి చెప్పారట అలాగే చరణ్ మిగతా వాళ్ళందరితో కూడా శామ్ చాలా క్లోజ్గా ఉంటుంది అందుకే ఈ సందర్భంలో రామ్ చరణ్ సమంత నాగ కలపడానికి గట్టిగా ప్లాన్ చేశారట అందుకే ఒక ఈవెంట్లో వాళ్ళిద్దరిని ఒకరికి తెలియకుండా మరొకరిని ఇన్వైట్ చేసినట్టు సమాచారం ఇద్దరు దాదాపు ఒకరి ముఖం ఒకరు చూసి ఏడాది కావస్తుంది ఈ సందర్భంలో వాళ్ళిద్దరిని కలపడానికే డిసైడ్ అయ్యారట చరణ్ తన తండ్రికి సంబంధించిన సినిమా ఆచార రిలీజ్కి రిలీజ్కి ముస్తాబుతున్న ఈ తరుణంలో మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా వీళ్ళని కలిపినట్టుగా సమాచారం అంటే తన ఇంట్లో ఒక చిన్న టుగెదర్ పార్టీని లాగా ఏర్పాటు చేసి అందుకు నాగార్జున అలాగే చయన్ పిలిచారు అలాగే సమంతను కూడా పిలిచారు ఈ సందర్భంలో సమంత నాగ చైతన్యని చరణ్ ఈ విధంగా కలిపినట్టు తెలుస్తోంది మరి వాళ్ళిద్దరిని కలిసిన చూసి అటు నాగార్జున చిరంజీవి కూడా చాలా ఆనందపడినట్టుగా తెలుస్తోంది